సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర 2500 ప్రకటించాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు। గొల్లపల్లి గ్రామంలోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో ధర్నా నిర్వహించారు। కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, ఈ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యంరెడ్డి, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు యాదగిరి బోనాల సాయి, దాసరి గణేష్, రేపాక రామచంద్రారెడ్డి, కుమార్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు। కేసీఆర్ నియంత్రిత వ్యవసాయమని చెప్పి నియంత వ్యవసాయం చేసిండు। ఈరోజు ఆంక్షలు పెట్టి సన్న రకాలు పెడితేనే రైతు బంధు అని రైతు బంధు పేరుతో రైతును మోసం చేసిండు। ఈరోజు నువ్వు చెప్పిన రకంగానే రైతు సన్న రకాలు పెట్టిండు। ఎక్కడ దాక్కున్నావు సన్యాసి అని అడుగుతుండ్రు ఇలా రైతు। సన్న రకాలు పెట్టు అని చెప్పిన సన్యాసి ఎక్కడ దాక్కున్నాడు? బయటకు రావాలి। వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీలకు వచ్చి గ్రామ సభలు నిర్వహించారు। ఈ ఆ సన్యాసులు ఇలా రావాలే కదా। నీవు రత్తావు 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లను వస్తావు, అప్పుడు నీకు చెప్పులు చీపురు కట్టలే। ఈ రైతు దిక్కు ఎత్తడు, మర్చిపోకు। ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి, రైతుతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే। నీకు కూడా అదే కథ పడుతుంది, యువరాజును అని చెప్పుకుంటున్నావే। నీ కాన్సెషన్లు ఇలా రైతు కోసం పట్టించుకోలేవు। నువ్వు తెలంగాణ వెళ్తావా రేపు పొద్దుగాల అని ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం। దీనికి రెచ్చి నీ కాన్సెన్స్ రైతులకు సమాధానం చెప్పిపో అని డిమాండ్ చేస్తున్నాం। भारत माता की जय।